Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గుర్రాలతో తొక్కించిన విషయం లోకేష్కు గుర్తులేదా? యువనాయకుడు నారా లోకేష్కు గతం తెలియకపోవడం మంచిదవుతోంది. అజ్ఞానానికి మించిన సౌఖ్యం లేదని పెద్దలు ఊరికే చెప్పలేదు. లోకేష్ అజ్ఞానమే ఆయనకు శ్రీరామ రక్షణ అవుతోంది. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసనకు దిగడంతో పోలీసులు అణచివేత చర్యలు చేపట్టారు. అంగన్వాడీల్లో ప్రభుత్వ వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని లోకేష్ ఆతృత పడుతున్నారు. 49వ రోజు పాదయాత్ర చేపట్టిన లోకేష్ కదిరి నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అంతేకాదు, జగన్ సర్కార దాష్టీకానికి నిరసనగా నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలపడం గమనార్హం. జీతాల పెంపు హామీని అమలు చేయాలని కోరితే అరెస్టు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోవడానికి కొన్ని నెలల ముందు అంగన్వాడీ కార్యకర్తలు సమస్యల పరిష్కారం కోరుతూ ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మహిళా కార్మికులపై బాష్పవాయువు ప్రయోగం, లాఠీ దెబ్బలు, గుర్రాలతో తొక్కించిన సంగతి తెలిసిందే. ఒకవైపు మహిళల ఒంటిపై బట్టలు ఊడిపోతున్నా పోలీసులు కర్కశంగా వ్యవహరించిన వైనం ప్రతి ఒక్కరికీ గుర్తుంది. అలాగే 2004కు ముందు చంద్రబాబు హయాంలో హైదరాబాదులో అత్యంత దారుణంగా అంగన్వాడీ కార్యకర్తలపై పోలీసులతో దాడి చేయించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుంది. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం వాళ్ల వేతనాల పెంపుపై సానుకూలంగా స్పందించింది. అందుకు తగ్గ చర్యలు కూడా తీసుకుంది. ఇవేవీ లోకేష్కో తెలియదు పాపం. తాను మంత్రిగా ఉన్న ప్రభుత్వం, అలాగే 20 ఏళ్ల క్రితం చంద్రబాబు సర్కార్ కార్మిక, కర్షక, మహిళల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించిందో లోకేష్ తెలుసుకుంటే మంచిది. చంద్రబాబు కుమారుడు అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించడం విచిత్రంగా ఉంది. కాలమహిమ అంటే ఇదే కాబోలు. లోకేష్కు అజ్ఞానమే రాజకీయంగా ఏమైనా మాట్లాడడానికి చేయడానికి పనికొస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.